వికలాంగ లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప స్థలాలు చూపించలేదని, పట్టాలు ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వారికి ఇళ్ల స్థలాలు చూపించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అనంతపురం తాడిపత్రి సిపిఐ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తాడిపత్రి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్న సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆటోనగర్ వెనకాల తాడిపత్రిలో ఉండే 101 మంది వికలాంగులకు పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. దాదాపు 15 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంతవరకు వికలాంగులకు న్యాయం జరగలేదన్నారు. ఇదేమిటని అధికారులను అడిగితే ఈ ప్రభుత్వం పాలకులు వారికి రద్దు చేశామని చెప్పడంతో వారు సిపిఐ నాయకులను ఆశ్రయించారు. దీంతో సిపిఐ నాయకులు బాధిత వికలాంగులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పాత పట్టాలను చూపించారు. గతంలో ఇచ్చిన పట్టాలకు అనుగుణంగా అదే స్థలంలో వికలాంగులకు ఇవ్వాలని తహసీల్దార్ను డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ స్పందించి ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి, యాదవ్ మండల కార్యదర్శి గంగరాజు, సిపిఐ నాయకులు రామాంజీ, శ్రీరాములు, అబ్రామ్, బాధిత వికలాంగులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు వచ్చినారు కదా, న్యాయం జరుగుతుంది, మాకు వస్తాయి అని సంతోషపడే టైంలో మాకు ఇల్లు రాకుండా స్థలాలే పోయినాయి, వేరే వాళ్ళకి ఇచ్చినారు అని అంటున్నారు. అది ఇంకా బాధగా కలిగి మా నాన్నగారు గతించిపోయారు. ఈ దీంతో 3 ఏళ్ళు పట్టింది ఆయన. ఈ విషయం మీదే దీని వల్లనే పోయినారు. ఈయన ఈరోజు కూడా న్యాయం చేసి వీళ్ళ వల్ల నేను ఇటు వచ్చి అడుగుతున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగితే చెప్పమ్మా, నీకు సపోర్ట్ నిలబడతామంటే వచ్చినాను. అవి కూడా 70 మందికి ఇచ్చినారు. 70 మందిలో ఎవరికి వీళ్ళ మళ్ళా 1900 ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినారు. అవి కూడా ఇంతవరకు చూపిలే చేయలే. నేను వారు ఇచ్చిన సలహాలు పోయినాయి. అవి ఎవరు తీసుకున్నారో తెలుసు. పోయినాయన్నారు, ఏమోలని ఇచ్చిపెట్టినా. ఇప్పుడు మళ్ళా 2005లో ఇచ్చి కూడా లేవంటారు. నా లైఫ్ అంతా ఇట్లా అయిపోయింది. తిరిగి 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 గడ్డం వేసింది. తాడపత్రిలో 101 మంది వికలాంగులకు ఇల్లు పట్టాలు వేయడం జరిగింది. ఆటనగర్లో ప్లేస్ చూపించారు. మీకు ఇదో అదో కట్టించామని 15 సంవత్సరాలు కలెక్టర్ ఆఫీసుకు, ఎంఆర్ ఆఫీసర్ గారికి, మన హౌసింగ్ ఏఈ మేడం దగ్గరికి తిరిగి తిరిగి మా కాలయాపన చేసి 1415 నివేశిత పట్ట గత ప్రభుత్వంలో 2005లో అర్హులైన వికలాంగులకు 101 పట్ట ఇచ్చారు. కానీ స్థలం కూడా చూపించారు. అర్హులైన ప్రతి వికలాంగునికి ఇంటి ఇండ్లు మంజూరు చేసి ఇండ్లు కట్టించి కనీస సౌకర్యాలు కల్పిస్తామని 15 సంవత్సరాల నుంచి వీళ్ళను కాలయాపన చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు పంచే ఈ పట్టాలలో వీళ్ళకు కూడా వాళ్ళు కేటాయించిన వారి స్థలం వాళ్ళకి ఇచ్చి వాళ్లకు ఇంటి సౌకర్యం కల్పించి కనీస వసతులు కల్పించాలని మేము భారత కమ్యూనిస్టు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అన్ని అవయవాలు నుండి వాళ్ళను తిప్పడమే, అవయవాలు సరిగ్గా లేని వాళ్ళని తిప్పడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదని ఈ సందర్భంగా మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ వికలాంగుల స్థలాలు గతంలో ఇచ్చిన వారికి వాళ్ళకు వెంటనే ఇవ్వాలి. వికలాంగులకు గతంలో ఇచ్చిన పట్టాలు వెంటనే ఇవ్వాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు పట్టా సమత జరుపుకుంటున్నారో లేదో తెలియదు, కానీ తాడపత్రి ప్రాంతంలో పేద ప్రజలకు గతంలో కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన యొక్క పట్టాలు కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. నిజంగా మేము అడుగుతున్నాము, పేద ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు పాపం ఆనాడు. నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతాం. ఈరోజు అదే పట్టాలు రద్దు చేసి పేద ప్రజలకు మళ్ళా పేద ప్రజలని ఏరే వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క లబ్ధిదారులైనటువంటి వాళ్ళు వికలాంగులు, పేద ప్రజలు, కుంటి వాళ్ళు, గుట్టి వాళ్ళు, అనాథులు ఆర్థికంగా ఎదగలేకపోయి చితికిపోయి చివరికి ఆ స్థలం ఉందని చెప్పి ఆశ పెట్టుకొని అంతో ఇంతో పెట్టి ఏదో స్థలాలు ఇండ్ల స్థలాలు పెట్టుకొని బేసపెట్టాలు కట్టుకోవడం జరిగింది.
అవి ఈ రోజు రాకపోవడం వల్ల పేద ప్రజలు నిరాశలవుతున్నారు ఈ నిరాశలు కూడా 20 డిసెంబర్ 25 నుండి ఇళ్ల స్థలాలు పంచడం జరుగుతా ఉంది మరి ఇళ్ల స్థలాలు ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే గతంలో 2005 2008 పట్టాలు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పట్టా స్థలాలు ఇచ్చి పట్టా కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మీరు ప్రభుత్వం ఏం చేయాలంటే భూములు కొని ఇళ్ల పట్టాలు స్థలాలు పేద ప్రజలకు న్యాయం చేయాలి ఓ పేదోనికి అన్యాయం చేసేదంటే